దయచేసి నేను మీ అందరిని కోరేది ఒకటే, అన్ని సందర్భాల పోరాటమే ఉండదు, అవసరమైనప్పుడు పోరాడాలి, పోరాటానికి సిద్ధంగా ఉండాలి, అవసరమైతే సర్దులు కట్టుకొని రావాలి, మనం పిడికిలి బిగించాలి, అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం. అటు కేంద్రాన్ని గాని అధికారులను గాని కృష్ణా ట్రిబ్యునల్ గాని రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రత పనిచేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు గాని నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలి. ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చిన, మిమ్మల్ని అందరినీ సమీకరించిన. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మీరు చూస్తాను, ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి? పోయిన గవర్నమెంట్ కంటే నాలుగు మంచి పనులు చేస్తాం, ప్రజలు అవదనిపించుకుంటామనే మాట ఉండాలి, ఆరాటం ఉండాలి. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఒక్కటన్నా? పొద్దున్న లేతే సొల్లుపోయడం కేసీఆర్ తిట్టాలి, కేసీఆర్ తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? లేనిపోని బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? ప్రజల హక్కులు గాలి కొదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారు, ఇంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారు, టీవీల సాక్షిగా మీరు అందరు చూస్తా ఉన్నారు. నేను మీ అందరిని కోరేది ఒకటే, ఎవరికి అధికారం శాశ్వతం కాదు, కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం, మన వాటా శాశ్వతం, మన బతుకులు నిజం, మన పిల్లల భవిష్యత్తు నిజం. దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి బీఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి, మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి, ఆ విధంగా మనం ముందుకు పోవాలి. నాకు కొన్ని విషయాలు అర్థమైతలేవు. ఈ మైకోనికి మళ్ళీ ఏం పుట్టిందా? ఏం చేయకమని వాడిని ఉన్న అడుగుతున్నాను. మేము కరెంటు తెచ్చిన వారు, అంతకుముందు రాత్రి కరెంటు పొద్దా కరెంటు ఆగమాగం ఉండే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకేమైనా రోగమా బీమారే? అరే బాబు ఉన్నది ఉన్నట్టే ఉంచరా, మైకు ఏం మాట్లాడక ఏం చేయకు, నువ్వేం చదివాడు దాన్ని? కరెంటు తెచ్చినాం, ఒక 7-8 నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అద్దం నుంచి 24 గంటల కరెంటు ఇచ్చిన రైతాంగానికి. మీరందరూ సంతోషంగా నడింత పడుకొని పంటలు పండించారు.